హాయ్ ఫ్రెండ్స్, రైతు బిడ్డకి సారీ చెప్పిన నాగార్జున. అసలు రీజన్ ఏంటంటే, రైతు బిడ్డనైతే చెప్పారనమాట, ప్రశాంత్ నువ్వు ఈ వీక్ నువ్వు ఆడిన గేమ్ చాలా సూపర్బ్గా ఆడావు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈసారి నిన్ను ట్రీట్ చేసిన హౌస్ మేట్స్ ట్రీట్ చేసిన విధానంకి నాకు చాలా బాధగా అనిపించింది, కానీ నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేసావు అంటే, సార్ నాకు చాలా బాధ అనిపించింది సార్, చూడండి సార్ ఇలా కొరికాడు అని చెప్పేసి అయితే ప్రశాంత్ అయితే చూపించడం జరిగింది. అప్పుడు నాగార్జున సార్ అన్నారు కదా, ప్రియాంక విషయంలో ప్రియాంక టాస్క్లో నువ్వు ముందు కాలు పెట్టాను అనుకున్నావు, కానీ ప్రియాంకనే ముందు అయితే దూకేసింది స్విమ్మింగ్ పూల్లో, సో అందులో నువ్వు గెలవలేకపోయావు. దాంతోపాటు అమర్ విషయంలో కూడా నీ తప్పేం లేదు, కానీ అలా జరిగిపోయింది పొరపాటు. దాంతోపాటు అర్జున్ కూడా నేను తోసేశాడు, అది క్లియర్గా వీడియోలో తెలుస్తుంది, కానీ అర్జున్ అయితే రిటర్న్గా నువ్వే తోసేసావని చెప్పేసి చెప్తున్నాడు, బట్ అది కాదు అని చెప్పేసి ఇప్పుడైతే ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి అర్జున్ తోసేసిన వీడియోని అయితే టెలికాస్ట్ చేశాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ అవును సార్ చూడండి సార్ నన్ను తోసేసాడు, మళ్ళీ నా పీదకే వచ్చాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సరే అర్జున్ సంగతి తర్వాత చెప్తాను, కానీ ఈసారి అయితే నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నిన్ను అమర్ మీ అమ్మని కూడా తిట్టాడు, అమ్మ అందరికీ అమ్మే, అట్లాంటి అమ్మని తిట్టిన అమ్మర్ని క్షమించాలని నేను అనుకోవట్లేదు అంటే పోనీలేండి సార్ అంటే, లేదు 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 ప్రశాంత్, నీ చేతుల్లో ఉండే డెసిషన్, నీకు ఒక బంపర్ ఆఫర్ అయితే లాస్ట్కి ఇస్తాను ఓకేనా అని చెప్పేసి అయితే పల్లవి ప్రశాంత్కి అయితే చెప్పడం జరిగింది. అంటే అమర్ చాలా ఫాల్ట్ లాంగ్వేజెస్, అది కూడా వాళ్ళ అమ్మని తిట్టాడు అనమాట, ఎవరమ్మని, ప్రశాంత్ వాళ్ళ అమ్మని తిట్టాడు. సో అది మాత్రం నాగార్జున సార్ అయితే చెప్పాడు అనమాట, సో మీ అమ్మని కూడా తిట్టాడు ఇన్ని అన్నాడు కదా, సో నీకైతే ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను లాస్ట్లో అని చెప్పాడు. అంటే మేబీ పదవి ప్రశాంత్ చేతిలో మీద రెడ్ కార్డ్ ఇప్పిస్తాడేమో అని నేను అనుకుంటున్నాను, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.